శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీకాంత్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఆవుకు ఉన్న విశిష్టత గురించి, ఆవు వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు అనే విషయం మీద చెప్పుకుందాం. గోవు 80 లక్షల కోట్ల జీవరాశుల్లో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు. 33 కోట్ల దేవతలు నిక్షిప్తమయ్యున్న గోమాతని మనము రోజు పూజించటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా గోవు ఉంది అంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు అనేది మనం స్వయంగా చూడవచ్చు. అలాగే గోవు నుంచి వచ్చే పంచగవ్యాలు, పంచగవ్యాలు అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వదిలే ఆక్సిజన్, వీటన్నిటినీ కూడా మనం పంచగవ్యాలు అంటాం. మనం గోవుని గోమాతగా 33 కోట్ల దేవతల ఉన్న మాతగా కూడా మనం పూజించుకుంటున్నామంటే ఒక భారతదేశంలోనే ఈ ప్రత్యేకత అన్నమాట. అంటే మనకి ఆవు పేడ నుంచి ఎంతో ఆరోగ్యకరం, ఆవు పిడకల నుంచి ఎంతో అంటే వాతావరణంలో ఉన్న సూక్ష్మ క్రిములను కూడా నాశనం చేసే శక్తి కలది గోమయం, గోపేడ. ఆవు మూత్రము కూడా మనం గృహప్రవేశాలప్పుడు కానీ ఇంట్లో శుద్ధి చేయాలన్నా కానీ ఆవు మూత్రాన్ని తీసుకొచ్చి చల్లుతాం. ఎందుకు అంటే ఇంట్లో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా ఈ ఆవు మూత్రం పారద్రోలుతుంది అన్నమాట. కాబట్టి గోమూత్రం ఎన్నో ఔషధాల్లో కూడా ఈ గోమూత్రాన్ని వాడతారు. అందుకే భారతదేశాన్ని నుంచి ఇతర దేశాలు గోమూత్రం కోసం ఎన్నో పేటెంట్లని వాళ్ళు పేటెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అంటే మనకున్న గోవుకి ఇన్న ప్రత్యేకతలు మనము తెలుసుకోలేకపోతున్నాము. తల్లిపాలు లేని పిల్లలకి ఆవు పాలు పట్టించటం వల్ల వాళ్ళు సాత్విక గుణాలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే సాధు జంతువు కాబట్టి గోవు, ఆ ఆవు గోవు నుంచి వచ్చే పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ వీటన్నిటినీ మనం వినియోగించటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, మన సాత్వికమైన జీవితం వల్ల ఎంతోమంది కూడా బాగుపడతారు. కాబట్టి మనం గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా స్వీకరించాలి. మనం ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకల్ని మనం ప్రతిరోజు ఉదయము మనం అగ్నిహోత్రంలో వేయటం వల్ల ఆ అగ్నిహోత్రం నుంచి వచ్చే వాయువుని చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న అంటే మనకి హాని కలిగించే సూక్ష్మ క్రిములన్నిటినీ కూడా దహించి వేస్తుంది. మనం ఎందుకు దీనికి సాక్ష్యం ఏమిటి అంటే మనకి భోపాల్లో గ్యాస్ సంఘటనే మనం దీన్ని తీసుకోవాలన్నమాట. గ్యాస్ పేలి కొన్ని లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి, కొన్ని చాలామంది ప్రాణాలని కూడా కోల్పోయిన క్రమంలో ఒక ఇంట్లో మాత్రమే ఈ గ్యాస్కు సంబంధించిన ప్రభావం లేదు. ఎందుకు లేదు అని పరిశోధకులు పరిశోధించగా వారు ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం వేస్తారు. ఆ అగ్నిహోత్రంలో ఆవు పిడకల్ని వేసి చేయటం వల్ల ఆ ఆవు పిడకల నుంచి వచ్చే వాయువు ఆ ఇంటిని, ఆ ఇంటిలో ఉన్న వారందరినీ రక్షణ వలయముగా ఉండి ఆ గ్యాస్ నుంచి వారిని రక్షించింది. అంటే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, గోవు నుంచి ఇన్ని ప్రయోజనాలని మనం పెట్టుకొని మనం వాటిని గుర్తించలేక ఇతర దేశాల వాళ్ళు వాటిని గుర్తించి మన దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నారు. అంటే మనం గోమయము కానీ, గో మూత్రము కానీ, గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా వినియోగించుకోకుండా ఈరోజు మనం ఎన్నో అనారోగ్యాల పాలు అవుతున్నాం. ఒక గోవు ఇంట్లో ఉంది అంటే మనకి అనారోగ్య సమస్యలు ఈ రోజున మనం చూస్తున్నాము. ఆక్సిజన్ లెవెల్స్ లేక మనం తయారు చేసుకున్న వెంటిలేటర్ల ద్వారా మనం ఆక్సిజన్ తీసుకునే పరిస్థితులకు దిగజారిపోయాం. కాబట్టి స్వయంగా భూమి మీద దేవతల రూపంలో గోవు మన ముందు ఉన్నప్పుడు మనం ఆ గోవు నుంచి వచ్చే వాటన్నిటినీ వినియోగించుకొని ఎంతో ఆరోగ్యకరంగా కూడా జీవించవచ్చు. ఇంకొకటి, గోవు మన ఇంటి ముందుకు వచ్చింది అంటే 33 కోట్ల దేవతలు మన ఇంటికి వచ్చి ఏమైనా ఆహారం పెట్టమని స్వయంగా అడిగినట్లుగా మనం భావించి ఏదైనా ఆహారం పెట్టినట్లయితే
33 కోట్ల దేవతల ఆశీర్వాదాలకు మనం పాత్రులమవుతాము. అలాగే గోవును పూజించటం వల్ల, గో ప్రదక్షిణ చేయటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మనం గృహప్రవేశాల సమయంలో కూడా గోవుని తీసుకొచ్చి ఎందుకు ఇల్లంతా కూడా తిప్పుతాము అంటే, గోవు నుంచి వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ ఇంట్లో ప్రసారమై అవుతాయి. 33 కోట్ల దేవతలు మన ఇంట్లో తిరుగాడిన పుణ్యం మనకి వస్తుంది. కాబట్టి గృహప్రవేశాల్లో కూడా మనము గోవుని వినియోగించుకుంటాం. అలాగే ఈ మధ్యకాలంలో మనం వాడి పడేసిన ఈ ప్లాస్టిక్ వల్ల కూడా గోవులు ఎంతో ఇబ్బంది పడి ఆ గోమయం కూడా మనకి రావటం లేదు. ఎన్నో రకాల మయం అంటే బర్రెల నుంచి వచ్చే మయం, కానీ ఏది చూసినా మనకి దుర్వాసన వస్తాయి. గోమయం నుంచి మనకు దుర్వాసన రాదు, అది దానికి ఉన్న ప్రత్యేకత అన్నమాట. కానీ ఈ ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల ఆ గోవు మయము కూడా మనం వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం పండుగలు కానీ శుభకార్యాలు కానీ ఏవి వచ్చినా మన ఇంటి ముందు గోమయంతో నీళ్ళని చల్లి మనం ముగ్గులు పెట్టడం వల్ల, మన ముంగిట బయట నుంచి వచ్చే విష ప్రాణుల వల్ల కూడా మన ఈ గోమయం రక్షిస్తుంది అన్నమాట. అంటే పాములు, ఏ విధమైన మనకు ప్రాణహాని చేసే విష పురుగుల వల్ల మనల్ని ఈ గోమయం రక్షిస్తుంది. ఈ గోమయంతో నీళ్లు చల్లిన చోటికి ఆ వాసనను చూసి అవి మన ఇంట్లోకి ప్రవేశించటానికి భయపడతాయి. కాబట్టి మనం గోవు నుంచి వచ్చే ఈ పంచగవ్యాలని వినియోగించుకొని మనం ఎంతో ఆరోగ్యకరంగా ఆవు పాలతో చేసే ఆరోగ్యకరమైన వంటకాలని మనకి ఎంతో, అంటే ఈరోజు మనం ఎన్నో ఔషధాలని స్వీకరిస్తున్నాం, గోవు నుంచి వచ్చే వాటిని స్వీకరించటం వల్ల ఈ ఔషధాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ పంచగవ్యాలలోనే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం భగవంతుడికి నివేదించే ప్రసాదాల్లో కూడా గోవు పాలు, గోవు నెయ్యితో మనం ఎన్నో వంటకాలని నివేదించటం వల్ల భగవంతుడు సంప్రీతుడై మనకి అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన తరతరాలుగా కూడా మనం గోవుని రక్షించుకుంటూ వస్తున్నాము. కాబట్టి గోవును రక్షించుకుందాం, గోమాతను పూజిద్దాం. స్వస్తి.